మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోళ్ల పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మృతి చెందారు. బోళ్ల బుల్లి రామయ్య తణుకు ఆంధ్ర షుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏలూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 4 సార్లు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీలో బోళ్ల కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్దికి ఆయన ఎంతగానో కృషి చేశారు. మాజీ కేంద్ర మంత్రి బోళ్ల బుల్లి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోళ్ల పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మృతి చెందారు. బోళ్ల బుల్లి రామయ్య తణుకు ఆంధ్ర షుగర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏలూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇక ఆయన మృతికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య మృతి చెందినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాక జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించినటువంటి సీనియర్ నేత బోళ్ల బుల్లి రామయ్య మృతి చెందడం జరిగింది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటు కేంద్ర మంత్రిగా అదేవిధంగా 4 సార్లు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఇదే విధంగా అదే కాకుండా ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి దాంట్లో కీలక భూమిక ఆయన పోషించడం జరిగింది. ఏదైతే ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పినప్పటికీ సాంకేతికంగా దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో బోళ్ల బుల్లి రామయ్య అందించారని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇటు జిల్లాలో చాలా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తణుకు ప్రాంతంలో ఈ ఆయన చేసిన కృషి గణలేనిదిగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన అప్పుడు ఎన్టీఆర్ పక్కన ఉన్న కొద్ది మందిలో ఆయన కూడా ఒకరిగా చెప్తుంటారు. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ గల నేతగా ఆయన కృషి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ఎల్లేని సేవలు అందించడం కూడా జరిగింది. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నటువంటి బుల్లి రామయ్య దాదాపుగా ఇప్పటికే ఆయన 92 సంవత్సరాల వయసుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి చెందడం చాలా తణుకు ప్రాంతంలోనే కాకుండా జిల్లా వాసులను కూడా తీవ్ర విషాదంలో ముంచివేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా ఆ పార్టీకి చెందినటువంటి నేతలు చెప్తున్నారు శివ. అయితే ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి, అలాగే ఆయనకి అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది ప్రసాద్? తాటిపాక ఈస్ట్ గోదావరి జిల్లా తాటిపాకలో 1926 జూలై 9వ తారీఖున జన్మించినటువంటి బుల్లి రామయ్య అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ముఖ్యంగా ఇటు విద్యారంగంలో కూడా ఆయన చాలా ఉన్నతమైన చదువులు చదివారు. అయితే ఫస్ట్ నుంచి కూడా ఇటు ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆయన శ్రీపతి వెంకటరత్నమ్మ, అదేవిధంగా బోళ్ల బుల్లి రామయ్య దంపతులతో ఆయన జన్మించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒక కుమారుడు ఒక కుమార్తె ఆయనతో ఉండడం జరిగింది. ఇదైతే ఇటు పారిశ్రామికంగా అనే కాకుండా ఇటు రాజకీయ రంగంలో కూడా ఆయన ఎనలేని సేవలు అందించారు. జిల్లా అభివృద్ధిలో కీలక భూమికి కూడా పోషించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ కూడా సాధారణ కార్యకర్తలకు ప్రజలకు కూడా ఆయన దగ్గరగా ఉంటాం. అదేవిధంగా పార్టీ అభివృద్ధిలో చాలా కీలకంగా ఉంటాం. ఇది ఎన్టీఆర్తో అవ్వచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అవ్వచ్చు, ఆయన చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు. ఇటు తణుకు నిర్దవోలు నియోజకవర్గాలకు సంబంధించే కాకుండా ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏదైనా కీలక విషయం తీసుకోవాలా నిర్ణయం తీసుకోవాలంటే మటుకు చంద్రబాబు ఖచ్చితంగా ఇటు బుల్లి రామయ్య సలహాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇటు పార్టీకి కూడా ఒక తీరని లోటుగా టీడీపీ నేతలు భావిస్తారు. అదేవిధంగా తణుకు ప్రజల్లో అయితే మటుకు చాలా ఈ వాత తీసినప్పటి నుంచి కూడా విషాద స్థాయిలో ఇక్కడ తణుకు ప్రాంతంలో అమ్ముకోవడం జరిగింది శివ. అయితే ప్రసాద్, బుల్లి రామయ్య మృతిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా స్పందించారా? ఇప్పటికి ఇంటికి చేరుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఆయన అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ నిర్వహించే అవకాశం ఉంది? ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇటు మంత్రి జవహర్ కూడా
తన తీవ్ర ప్రకార సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా చాలా మంది నేతలందరూ కూడా ఇప్పుడు తణుకు బయలుదేరడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీకి కాకుండా చాలా వర్గాలకు సంబంధించినటువంటి సేవలు అందించడంతో బుల్లి రామయ్య సేవలు మరువలేనిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు జవహర్ అయితే మటుకు ఆయన సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇతర నేతలు కూడా తణుకు బయలుదేరినట్టు మనకు తెలుస్తుంది. ఈ విధ ఇక్కడ తణుకులోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన తణుకు సంబంధించిన స్వగృహం వద్ద ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక ఛాయాన్ని ఉంచుతారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక నేతలు కాకుండా ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తణుకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ ప్రజల సందర్శనార్థం ప్రజెంట్ అయితే మొత్తం ఆయన భౌతిక ఛాయాన్ని ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ.